ఒక్క నిమిషం. నమస్తే మా బ్రోస్, నేను మీ సిఎస్బి అండ్ మరొక కొత్త జీటీఏ 5 మాన్స్టర్ వర్స్ వీడియోకు స్వాగతం సుస్వాగతం. గైస్, మీరు కనుక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాంగు తన నేచురల్ హ్యాబిటేట్ లో అయితే ఉన్నాడు. లాస్ట్ ఎపిసోడ్ లో తన యాక్స్ అయితే తెచ్చుకున్నాడు గైస్, అండ్ అప్పటి నుంచి గాడ్జిలా కోసం ఎదుకుతూనే ఉన్నాడు. బట్ గాడ్జిలా అయితే కనపడనే కనపడలేదు, కానీ ఈ రోజు మాత్రం సముద్రంలో నుంచి మంచి రేడియేషన్స్ వస్తున్నాయన్నమాట. సో గాడ్జిలా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే గైస్, ఇన్ని రోజులు కాంగ్ మామ బాగా బనానాస్ తిని బెల్చాడు అనమాట. బేసిక్ గా పుష్అప్స్ అంతా చేసి మంచి బాడీ బిల్డింగ్ చేసి మొత్తం బాడీ సైజు పెరిగాడు, వెడల్పు పెరిగాడు, మొత్తం బుచ్చు కూడా పెంచాడు, ఫుల్ పెద్దగా తయారై ఉన్నాడు అనమాట. ఇంకా గాడ్జిల్లా వస్తే గాడ్జిల్లాని కోయడానికి అయితే రెడీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ సముద్రం దగ్గరంతా వెయిట్ చేస్తున్నాడు అనమాట, సముద్రం యొక్క అన్ని అంచుల్లో. బికాస్ సముద్రంలో నుంచి రేడియేషన్ అయితే వద్ద జల్లుతున్నది అనమాట. సో గాడ్జిల్లా వస్తే నరికేయడమే అనమాట, ఇంకా తగ్గేదే లేదు. ఆయన గైస్ ఇక్కడ ఏదో ఉన్నదనమాట. దీనికి పట్ర పట్ 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 ఎగిరి పట్టుమో మో పట్టుమో. యస్, చేతిలో హెలికాప్టర్ రాదనమాట మనకి ఆడుకోవడానికి. ఈ హెలికాప్టర్ ఎత్తి ఈ కింద ఈరోడు వస్తున్నాడు కదా, వీడి మీద ఏం చేసి తీసిరి కొట్టడమే అది మాస్. అది గైస్ మొత్తానికి మనం ఏదో మిలిటరీ బేస్ లాగున్నది. ఓ ప్యాన్సర్ రా, ప్యాన్సర్ రా, ట్యాంకర్ 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 ని ఏం చేద్దాము, ట్యాంకర్ని ఎత్తేద్దాం అని బిస్కెట్ లాగా అనమాట. మనకి ట్యాంకర్ని ఎత్తి గాల్లో ఎగిరేమైనా వచ్చాయా, ఇంకా ఏం రాలే. ఓకే, వీల్ డూ వన్ థింగ్, ట్యాంకర్ నెత్తి ఇది ఏదో ఏంటి ఇది ఏదో ఉంది గైస్, దీని మీద తీసుకు కొడతాం రా. ఓకే, ఇది మనం స్టేషన్ హెలికాప్టరేనా? వెయిట్, ట్యాంకర్ ఎత్తామా? ఆగని గైస్, ట్యాంకర్ ఎత్తామా అండ్ ట్యాంకర్తో ఆగుమావా. అదిగో అదిగో ఇక్కడ కార్ వస్తుంది కదా, దీని మీద ట్యాంకర్ ఇసిరి కొట్టామా. బా, వేరే లెవెల్ ఎక్స్ప్లోజన్ రాది. ఓకే గైస్, మొత్తానికి మనం ఇక్కడ ఈ చిన్న చిన్న పోలీసులతో అయితే ఆడుకుంటున్నాం అనమాట. కానీ గాడ్జిల్లా వచ్చే సూచనలు చాలా అయితే కనబడుతున్నాయి ఈరోజు. ఉంచకండి మావా. ఈ గాల్లో వెళ్తుంది కదా, గాల్లో వెళ్ళేటప్పుడు ఈ జెట్టును పట్టుకోవాలంటే జెట్టు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందిరా. ఓకే, లెట్ ఇట్ బియా. చిన్న చిన్న పిల్లకాయలు రా పోలీసులు. గైస్, గాడ్జిల్లా అయితే వచ్చేసింది అనమాట. షిట్. కాంగు యాక్స్ ఎత్తాడు, ఇంకా మనం కొట్టాలన్నమాట. యాక్స్ ఎత్తామా కొట్టామా, నరికేయాలి గాడ్జిల్లాని. షిట్ గైస్, అసలు లాస్ట్ టైం గాడ్జిల్లాతో అసలు కాంగ్ నిలబడి కూడా నిలబడలేకపోయాడు. బట్ ఇప్పుడు గాడ్జిల్లాని అయితే కొడుతున్నాడు అనమాట, ఈడ్చి కొడుతున్నాడు, చెత్తకపోతున్నాడు. అండ్ చచ్చిపోయిందే. మరి అసలు కాంగ్ ఇప్పుడు మరీ పవర్లో తయారైపోయాడు కదరా, గాడ్జిల్లా నచ్చిందిరా, చచ్చిపోయిందిరా, జస్ట్ ఊరికి చచ్చిపోయిందిరా, మళ్ళీ వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళి ఆడుకోవే పిల్ల బచ్చ. వారిని కాంగు మరి ఊరమాసగా తయారయ్యాడు కదరా, అసలు అసలు మనకి హెల్త్ అస్సలు తగ్గలేదు, జస్ట్ 4 షాట్లు ఇస్తే చచ్చింది అనమాట గాడ్జిల్లా. కాంగు మరీ నెక్స్ట్ లెవెల్గా తయారయ్యాడు గైస్. వీళ్ళు చూడు పోలీసులు, గాడ్జిల్లాని ఏం బీగలేకపోయింది, లేదు కింద ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు, రాగు వాళ్ళ మీద వాళ్ళ కారణం ఇసిరి కొడదాం. అది మరీ క్రూయల్ ఎక్స్ప్లోజన్ మావా. ఓ మై గాడ్, వీళ్ళందరూ ఇంకో ఈ పోలీసులు వెళ్తాము. ఈసారి 2 గాడ్జిల్లాలు వస్తున్నాయి గైస్. సముద్రంలో కూర్చొని పిల్లలు పెట్టినట్టున్నది గైస్ గాడ్జిల్లా. ఎన్ని పిల్లలు ఉన్నాయో తెలియదు, ప్రస్తుతానికి 2 వచ్చాయి. మనం తొందర కత్తెత్తు సావు గడ్డమే, కత్తెత్తు మావా సావు గడ్డ దీని. ఏం లేదు ఇది, అసలు నన్ను చూడనన్నా చూడట్లేదు, ఇది నన్ను చూడడం కూడా చూడట్లేదు. ఏందిరా ఇంత పెద్ద మనిషి నేను ఇక్కడ ఉంటే, ఇంత పెద్ద మనిషి నేను ఇక్కడ ఉంటే అని చూడకూడదు చూడట్లేదు అసలు. ఏ వెయిట్ అది అది
అది నాకు అయితే దొరికింది గైస్, కాంగ్ కట్టే దొరికింది అనమాట. ఒక్కసారి కాంగ్ చేతిలో యాక్స్ దొరికిన తర్వాత గార్జిలాలు అసలు మరీ వేస్ట్ గా తయారయ్యాయి గైస్. ఇంకో గార్జిలా ఏదిరా, ఇక్కడ ఉన్నది గైస్. మొత్తానికి దూరం నుంచి ఆ షాట్ అయితే వేసింది అనమాట, బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఓకే. ఈ గార్జిలా కొద్దిగా పవర్ఫుల్ గా అయితే ఉందనమాట, బట్ ఒక్కసారి కాంగ్ రేంజ్ లోకి వచ్చే మాత్రం అస్సలు గార్జిలా నో ఛాన్స్ రా, కోసిపై రాస్తాడు గైస్ గార్జిలాని. అబ్బా చచ్చిపోయిందా, చచ్చిపోయిందిరా వారిని. మరి ఇంత ఈజీ అయిపోయింది కాంగ్ మరి నెక్స్ట్ లెవెల్ తయారయ్యాడు గైస్. అసలు గార్జిలాతో ఒక ఆట ఆడుకుంటున్నాడు అనమాట, డబుల్ గార్జిలాని కూడా ఈజీగా వేసాడు. ఇదేంటిది, ఓ నో గైస్, మొత్తానికి మన కింగ్ కాంగ్ బావా డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు అనమాట గార్జిలాలకి. నేను ఇక్కడే ఉన్నాను, ఎవరు వస్తారో రండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న మధ్యలో ఒక బోటు గాడు ఉన్నాడు, ఆ బోటు గాడిని ఎత్తి అలాగా సముద్రంలోకి ఇచ్చేద్దాం, ఎక్కడికి వెళ్ళిపోయాడురా. ఓకే గైస్, మొత్తానికి ఇంకొక రెండు గార్జిలాలు అయితే వచ్చాయన్నమాట, అండ్ ఇట్స్ టైమ్ టు అటాక్. ఎస్ 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 ఎస్, అరే రే కత్తి కత్తిత్తు కత్తిత్తుమావా 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 కత్తిత్తావా కుట్టేవా కత్తిత్తావా కుట్టేవా, అసలు ఛాన్స్ ఇవ్వకూడదు దానికి, వారిని అసలు ఛాన్స్ ఇవ్వకూడదు, దీనికి ఛాన్స్ ఇచ్చేదంతా లేదు ఈ గార్జిలాలకి. సావ కొట్టడమే ఒకదాన్ని టార్గెట్ చేయి కొట్టిపోయి అంతే అయిపోయింది అనుకుంటాను గైస్. ఒకటి మొత్తానికి ఇంకో దానికి కూడా సావు కొట్టేస్తాడు గైస్, మరి మాస్గా తయారే గైస్ కాకుమావు. అసలు ఒకటి అయిపోయింది, ఇంకోటి ఏమో ఇక్కడే ఉన్నది అనమాట, దాన్ని ఎత్తిసిరి కొట్టేస్తాడు గైస్ కాంగు వారిని. మరి ఎంత పవర్ఫుల్ గా తయారైపోయాడంటే కాంగు, అసలు గార్జిల్లాస్ జోక్ గా తయారైపోయారా కాకుమావుకి అసలు. అరే 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 అరే, ఒకప్పుడు అసలు గార్జిలా కనపడితే ఊరికే వాడరా కాంగు, ఎంత ట్రై చేసినా వల్ల కాలేదు. ఇప్పుడు చూడరా వెళ్ళి వెళ్ళి కొడుతున్నాడు రా, చచ్చిపోయింది ఏంటి. ఒరే పట్టుకునేసి లాక్కోరు వస్తున్నాడు గైస్ ల్యాండ్ మీదకి, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కనుక దాన్ని పట్టుకోడానికి నీళ్ళల్లో. అసలు కామెడీ అయిపోయింది అనమాట కాంగ్ మాకు గార్జిలాలు అంటే వారిని. తాగబట్టు అది అంతే పట్టుకొని ఈ నేల మీద తీసుకొని వస్తున్నాడు గైస్, నీళ్ళల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి. అండ్ నేల మీద ఇంకంతే అనమాట, అది అది తాగుబట్టదు అది 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 సచ్చింది గైస్, సచ్చిందే సచ్చింది గైస్, అది గైస్. మరి అసలు కామెడీ అయిపోయింది అనమాట కాంగ్ మా గార్జిలా అంటే, ఇసిరిసిరి కొట్టేస్తున్నాడు నథింగ్ అనమాట, ఇప్పుడు సింపుల్గా చంపేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే కాంగ్ మా అయితే తన ఆధిపత్యాన్ని అయితే చూపించేసాడు అనమాట. ఈ విధంగా గార్జిలా సరిట్ని చంపేసి మొత్తానికి తనే అల్టిమేట్ కింగ్ అని అయితే కాంగ్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు గైస్. అది మరి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో, హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా కిందకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టినాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి, ఏమి ఇన్స్టాగ్రామ్ నాది ఆల్రెడీ డిసేబుల్ అయిపోయి ఉంటే ఒక్కలే. ఓకే గైస్, మరి ఈ రోజుకింతే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.